स्कालशिप इवेटना मित्र विनय मैडम गारे यह कार्यक्रम की आह्वान जरिए मेम अड़गे वैडम गारे बिजी शेड्यूल कार्यक्रम को नादन संस्थ तरफ हृदयपूर्वक धन्यवाद मैडम थैंक यू कीर्ति नायडु गारु सीवी सुब्बाराव गारु सीवी सुरेंद्र बाबु सीवी सुमंत गारु अलागे इकड़ वच्चिनटुवंटि पेद्दलु उपाध्यायुलु मरियु विद्यार्थिनी तल्लिदंड्रुलकु ना यొక్క నమస్కారాలు విద్యార్థి విద్యార్థులకు ఆశీస్సులు ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం ఒక ప్రభుత్వ స్కూల్లో వచ్చిన విద్యార్థిని విద్యార్థులకే మనము సపోర్ట్ చేయాలా వాళ్ళని ఇంకా ఉత్సాహపరచాలా ఉన్న వాళ్ళని ముందుకు తీసుకోవాలనేది మన సివి సుబ్బారావు వాళ్ళ యొక్క ఆశయం ఎందుకనగా ఈ రోజు అందరూ కూడా కార్పొరేట్ స్కూల్ల వైపు వెళ్ళిపోతున్నారు ఏమీ లేనోడు గురించి భూమి అమ్మి అప్పు చేసి వాళ్ళకు కట్టి కుటుంబాలన్నీ కూడా సర్వనాశనం అవుతున్నాయి కానీ కార్పొరేట్ స్కూల్లకు ఏ మాత్రము తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో గురించి ఈ రోజు మన పొద్దుటూరులోనే 590 మార్కులు రావడం అనేది చాలా గొప్ప విషయం ఇది కాబట్టి ఎప్పుడు గురించి ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళు తక్కువ కాదు వాళ్ళే మట్టిలో మాణిక్యాలో మేమంతా కూడా ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళమే పల్లెటూర్లో ప్రభుత్వ స్కూల్లో చదివి వచ్చిన వాళ్ళమే కనుక మీరు విద్యార్థులకు నేను చెప్పే సూచన లేదంటే నా అనుభవంలో మీరు మీరు చిన్న కుటుంబాలు దాదాపుగా ఈ రోజు ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళంటే ఒక ఆర్థికంగా మిడిల్ లో ఉండే వాళ్ళే మీలో ఒక ఫైర్ ఉండాల ఉంటేనే మీరు ఒక స్టేజికి వెళ్ళిపోతారు మాట అబ్దుల్ కలాం గారు చెప్పారు భారతదేశం అంటే ప్రపంచంలో భారతదేశం లాగా ఉండాలి పౌరుడు అంటే భారతీయ పౌరుడుగా ఉండాలని ఆయన ఆశయం నెరవేరాలంటే యువత విద్యార్థులు మీరు బాగా చదివి ఇంకా పైకి పోయి ఇంకా ఆశించి చేయాలన్నమాట ఇంకొకటి విలువలతో కూడినటువంటి జీవితం సాగించాలి ఇది ఆదర సత్యాసన సంఘాలు మాకు ఇచ్చిన अवकाश का अदृष्ट का भावस्ना दी मैं अटे पिल गुरी मूल कॉर्पोरेट स्कूल इपड़े सुधाकर् गारु अंदर चला डबुल खर्च पड़ते अच्छे मुख्य गवर्नमेंट हाई स्कूल गवर्नमेंट स्कूल चलो पिल को चवतनी वील्ले पद मंद आदर्श कावाल उदेश मेम प्रोग्रम्स जरपन जी अटे పిల్లల గురించి చెప్పాలంటే గనక ఇప్పుడు యువత రెండు మూడు కొన్ని వ్యసనాలకు బానిసై దాని ద్వారా చదువు మీద అంత ఆసక్తి చూపించడం లేదు మనం పాతకాలంలో చూస్తుంటాం మామూలుగా ఇప్పుడు వరుణ్ గారు ఉన్నారు డాక్టరు మనం ఓల్డ్ అంటే 20 ఏళ్ల కింద చూస్తే కనుక ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ కంటి డాక్టర్ కానీ కంటి డాక్టర్ కానీ ఈ ముగ్గురు ప్రాక్టీస్ చాలా తక్కువగా ఉండేది అయితే ఇప్పుడు ఈ కాలంలో ఈ ముగ్గురు డాక్టర్లు అత్యంత ఎక్కువ అంటే బిజీగా ఉంటున్నారు ఎందుకు కారణం అంటే గనక ఈ స్టూడెంట్స్ ఈ ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించకుండా అట్లా ఇట్లా బైక్ యాక్సిడెంట్ చేసుకొని ఈ ఆర్థోపెడిక్ డాక్టర్స్ మంచి ప్రాక్టీస్లో ఉన్నారు తర్వాత ఈ ఎక్కువ ఈ కాలంలో సెల్ ఫోన్ చూస్తున్నాం ఇప్పుడు పిల్లల్ని దాదాపు చదువుకునే పిల్లలకు సెల్ ఫోన్ను దూరంగా పెట్టడం చాలా మంచిదని నా ఉద్దేశము ఈ సెల్ ఫోన్ చూసి కంటి డాక్టర్లు చాలా బిజీగా అయిపోయినారు అపాయింట్మెంట్ ఇక్కడమే కష్టంగా ఉంది అది నా ఉద్దేశము తర్వాత మంచి పోషకాహారాలు తినకుండా ఏదంటే తినేసి అది తినేసి
డెంటల్ ప్రాబ్లమ్స్ తీసుకొని పిల్లలు ఈ మూడు సమస్యలతో నాకు తెలిసి పిల్లలు ఈ మూడు దాని మీద కేర్ తీసుకుంటే వీళ్ళు చదువులో ఇంకా ఉన్నత శిఖరాలు తీర్చాలని నా అభిప్రాయం. నాకు ఇచ్చిన అవకాశాన్ని థ్యాంక్స్ చెప్తూ విరమిస్తారు. బాబు గారు మాట్లాడతారు. హలో, ఆదరణ సంస్థ తరఫున ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. వేదికల నుంచిన పెద్దలకి, విచ్చేసిన పిల్లలకి, తల్లిదండ్రులకి అందరికీ శుభాకాంక్షలు. నేను ఎప్పుడు మామూలుగా ఎక్కడ మాట్లాడను, నేను ఎంతున్నా సహాయం చేసేంతవరకే నా పని. బట్ ఈ విషయంలో పిల్లలకి ఒకటి చెప్పాలనుకుంటున్నా. అంటే నేను, మీరందరూ టాప్లో వచ్చి ఇక్కడ అవార్డు తీసుకొనికి వచ్చారు, నేనంతా లాస్ట్ బెంచ్లో కూర్చొని నాకు 10th థర్డ్ క్లాస్ నేను చదివినప్పుడు, సో చదువు అంతా నాకు అప్పలేదని చెప్పను కానీ లాస్ట్లో వచ్చేటండి. ఇప్పుడు నాకు ఇంకా నా గౌతమ్ హై స్కూల్లో నాకు మ్యాథ్లో 0 వచ్చేది. మా హెచ్ఎం సారు జుట్టు పట్టుకొని కింది కొంగి ఈ పైన కొట్టేటాడు, కొట్టే అట్లా ఆయన కాళ్ళను అట్లే అత్తుకుండేటోళ్ళం. సో అంటే నేను చెప్పేది ఏంటంటే, పాయింట్ ఎంత చదివినా చదవకపోయినా అవకాశాలు వస్తుంటాయి. సో ఈ అవకాశాలని మీరు సకాలంలో గ్రాప్ చేసుకొని దాన్ని మంచిగా ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్ళాలని మెయిన్ పాయింట్ చెప్పాలనుకున్నా. ఎందుకంటే నేను చదువుకోకపోయినా నేను అమెరికాకి వెళ్ళాను, అక్కడ సెటిల్ అయ్యాను. సో ఎవరైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ చదువుకునే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళు మంచి స్కూల్లోకి స్కాలర్షిప్స్తో వెళ్తారు, మంచి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో మీకు వచ్చి వాళ్ళు డైరెక్ట్గా కంపెనీసే మిమ్మల్ని తీసుకుంటాయి. చదువుకున్న వాళ్ళకి మా లాంటి వాళ్ళకి ఏమి ప్రాబ్లం అంటే, మేమే అవకాశాలను వెతుక్కోవాలి, వెతుక్కొని దాన్ని సద్వినియోగం చేసుకొని మేము ముందుకెళ్ళాలి. సో మీరు ఈ ఫోన్లు, ఈ బేసిక్గా ఈ సోషల్ మీడియా అవి మీరు మానుకుంటే, ఎందుకంటే 10th వరకు చదివారు, ఇప్పటి నుంచి మీకు ఫోన్స్ అలవాటైతాయి, ల్యాప్టాప్స్ కావాలంటారు. సో ఇవన్నీ మీకు, ఎందుకంటే ల్యాప్టాప్తో పనే లేదు మా టైంలో. ఇప్పుడు కూడా మాకు, మేము ఐటీ జాబ్ సాఫ్ట్వేర్ చేస్తున్నా, మాకు ల్యాప్టాప్తో పనే ఉండదు. ఏం అవసరం ఉంటుంది, ల్యాప్టాప్ ఆఫీస్ ల్యాప్టాప్ ఉంటే ఆఫీస్ పని చేసుకుంటాం, ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా మామూలు ఫ్యామిలీతో ఉంటాం. ఇప్పుడు ఈ జనరేషన్లో మొత్తం అందరూ ఇన్స్టాగ్రామ్ అని ఈ సోషల్ మీడియా ఆ రీల్స్ చేయడము, ఆ టైం అంతా దానికే పోతుంది. సో అది మీరు తగ్గించుకొని బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి పెద్దలు మరియు ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులు మరియు విద్యార్థులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఇది ఒక మంచి కార్యక్రమము. ఆదరణ స్వచ్ఛంద సంస్థ మరియు సివిఎస్ చారిటబుల్ ట్రస్ట్ వారు గడిచిన కొన్నేళ్లుగా ఇదే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు మంచి కార్యక్రమం అంటే, వీళ్ళు తీసుకున్నటువంటి చర్య ఏంటంటే, గవర్నమెంట్ విద్యా సంస్థల్లో ఎవరైతే మెరుగైన ప్రతిభ చూపించారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా ఇది ఒక మంచి ఉద్దేశం. ఎందుకంటే యూజువల్గా అంటే ఇప్పుడు పరిస్థితి వేరు, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారు, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నారు అంటే మోస్ట్లీ లోయర్ ఎకనామిక్ అండ్ మిడిల్ ఎకనామిక్ గ్రూప్ వాళ్ళే ఉంటారు. సో వారికి తోడ్పాటు అందించాలి, వారి పై చదువులకు వీరు ఇచ్చే సహకారం అంతో ఇంతో ఉపయోగపడుతుందనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సివిఎస్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆదరణ స్వచ్ఛంద సంస్థకు ధన్యవాదాలండి. ఇది ఎంతో మంచి. ఇద్దరిని కొట్టిన సార్ మా ముందరే ఉన్నాడు, కాశీప్రసాద్ సార్, వేదిక రాసులో కోరుతున్నాను. అందించిన వారికి, వేదిక ముందున్న వారికి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా చెప్పాలంటే, ఏ సమస్య వచ్చినా అంటే, అది ఆరోగ్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అవసరాలు కావచ్చు, ఏ అవసరం వచ్చినా కానీ హక్కును చేర్చుకునే సంస్థ ఏదంటే ఆదరణ సంస్థ. ముఖ్యంగా ఏమిరా అంటే, నేను కూడా చూశాను ఒకసారి, ఒక ఆయమకు వచ్చేసి అర్జెంటుగా బ్లడ్ గ్రూప్ అవసరం వచ్చింది. ఆమె డెలివరీకి వస్తుంది, వచ్చి సత్యనారాయణ నువ్వు ఈ పని చేయగలవు అంటే ఇంటర్మీడి అరేంజ్ చేస్తానని తొండల్దొన్న నుంచి వేరే వాళ్ళని పిలిపించి బ్లడ్ ఇచ్చాడు సత్యనారాయణ, నా బాగా మతికింది. అలాగే నా శిష్యులు సుమను, సత్యనారాయణ. సుమన్ వచ్చేసి మా పాఠశాలలో ఒక హిందీ టీచర్, తక్కువగా ఉంది సుమన్,
ఏదైనా హెల్ప్ చేయగలవంటే సార్ ఎంత అవుతుంది సార్ అంటే నెలకు 4000 అవుతుంది అంటే నేను నెల నెల పంపిస్తాను పంపించాడు ఈ రోజు మా స్కూల్ జిల్లాలో ఫస్ట్ ఉంది 590 మార్కులు వచ్చాయి ఇదంతా కూడా సిఎస్ గ్రూప్ అండ్ సిఎస్ చాప్టర్ ట్రస్ట్ వారు చేసినందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను భవిష్యత్తులో మనం తీసుకోవడం కాదు ఇచ్చేది కూడా అలవాటు ఉండాలి ఇప్పుడు పిల్లలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా భవిష్యత్తులో ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత మనం కూడా సమాజానికి ఇస్తేనే మనకు ఏదైనా న్యాయం చేసినట్లు అవుతుంది లేకపోతే న్యాయం చేసిన వాళ్ళం కాదు ఏదైనా సరే ఒక మనిషి పుట్టి పోయాలకి ఒక వేస్ట్ ప్రోడక్ట్ మాదిరిగా పోకూడదు ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడాలి వీళ్ళని చూసి నేర్చుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ కరోనా సమయంలో మా ప్రాణాలను తెగించి కూడా అందరి ఇళ్లకు వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వగలిగాము అలాగే ఆసుపత్రులకు వెళ్ళి ఫుడ్ ఇవ్వగలిగాము ఎంతో మందికి సహాయం చేయగలిగినాము అంటే దానికి దయ ఆ భగవంతుని కరుణ ఉంది ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామంటే కారణము మాకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు మాకు జన్మనిచ్చేటువంటి తల్లిదండ్రులు వారి రుణము మేము జన్మజన్మలకు రుణపడి ఉంటాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్నారాయణ ఒక్కటే చెప్పేది ఎప్పుడు చెప్పేది ఒక్కటే డబ్బు దొంగలిసారు విద్యను మటుకు దొంగలించారు 10 మందికి పంచేది విద్య ఈరోజు మా సార్ గారు మాకు విద్య పంచారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉండగలుగుతున్నాము కాబట్టి మీరందరూ కూడా వారు చెప్పినట్టు ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలు కావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను ఇప్పుడెప్పుడు అనేది చూస్తున్న సమయం వచ్చేసింది సో కీర్తి నాయుడు గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను గట్టిగా చెప్పట్లు ప్రొఫెసర్ సౌండ్ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆదరణ ట్రస్ట్ సివిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ సివిఎస్ ట్రస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి ఎవ్రీవన్ ఎందుకంటే ఈ రోజుట్లో సొంత ఇంట్లోనే ఎవరు ఎవరికీ హెల్ప్ చేయట్లేదు అలాంటిది మీరు అందరికీ విద్యాదానం చేస్తున్నారంటే సో హ్యాట్స్ ఆఫ్ గ్రేట్ఫుల్ టు యూ సూపర్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ కీప్ ఇట్ అప్ అందరూ ఇంకా బాగా చదువుకోవాలి మీరు చదువుకొని ఇప్పుడు వీళ్ళందరూ ఎలా హెల్ప్ చేస్తున్నారో మీరు చదివినందుకు గర్వపడే వ్యక్తులు ఎవరంటే మీ సార్లు అవునా కదా అవునా కదా మొదట మీరు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మిమ్మల్ని పాఠశాల చేర్పించి మీ భావన చూసుకుంటున్నారు అక్కడ మీ గురించి ఆలోచించేసి మిమ్మల్ని ఏ స్థాయిలో తీసుకెళ్తామంటే వాళ్ళు ఉపాధ్యాయులు కాబట్టి ఈ అవార్డు ఫంక్షన్లో మేము ఎప్పుడు ఫంక్షన్స్ చేసినా కూడా తల్లిదండ్రులను అలాగే ఉపాధ్యాయులు రమ్మని చెప్తాము మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చేటువంటి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మరొకసారి శిరస్సు నుంచి ధన్యవాదాలు పాదవందనాలు చేస్తున్నాం